ముందుగా చేపలకి ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. లో ఫ్లేమ్ మీద మెంతులు జీలకర్ర కాస్త వేంపుకోవాలి. వేంపుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం టమాటో, ఒక టమాటో కట్ చేసుకొని పీసెస్గా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. నేను ఉప్పు వేయటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిషెస్లో కలిపి పెట్టుకున్నాను కాబట్టి. టమాటో బాగా మగ్గే వరకు వెయిట్ చేయాలి. బాగా ఉడికిపోయింది టమాటో. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ చింతపండు రసంకి ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. నౌ బాయిల్ అయిపోయింది. మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్, చేపలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని కాస్త కలుపుకోవాలి. టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి చేపలని. చేపలు బాగా ఉడికిపోయాయి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలి. మెంతులు ఎక్కువగా వేసుకోకూడదు, చేదొస్తుంది. ఐదు నిమిషాలు అయ్యింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి, ఎందుకంటే స్మెల్ వస్తుంది బాగా. కొత్తిమీర స్మెల్ బాగుంటుంది. ఎంతో రుచికరమైన ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది. కాస్త చల్లారిన తర్వాత తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.